Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా వాయు కాలుష్యం స్థాయి అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో నగరాల్లో గాలి నాణ్యతను పెంచేందుకు కేంద్రం క్లీన్ ఎయిర్ పేరుతో ఓ కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన నగరాలలో గాలి నాణ్యత పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టబోతోంది. ఇందులో ఏపీకి చెందిన విజయవాడ, విశాఖ నగరాలను ఇప్పటికే కేంద్రం ఎంపిక చేసింది. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం క్రింద గాలి నాణ్యతను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నంతో పాటు అదనంగా మరో 11 పట్టణాలను ఎంపిక చేసినట్లు పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే ప్రకటించారు. రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి వ్రాతపూర్వకంగా జవాబిచ్చారు. 15వ ఆర్థిక సంఘం నివేదిక ప్రకారం నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం క్రింద ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నంకు అదనంగా మరో 11 పట్టణాలను గుర్తించినట్లు తెలిపారు. ఎంపిక చేసిన పట్టణాలలో శ్రీకాకుళం, చిత్తూరు, ఒంగోలు, విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, అనంతపురం, కడప, కర్నూలు, గుంటూరు, నెల్లూరు ఉన్నట్లు చెప్పారు. జాతీయ స్వచ్ఛగాలి కార్యక్రమం క్రింద ఇప్పుడు పేర్కొన్న పట్టణాలలో గాలి నాణ్యత పెంచేందుకు చర్యలు చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే తెలిపారు. విశాఖపట్నం, విజయవాడ నగరాలలో గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు పనితీరు ఆధారిత గ్రాంట్ను ఇస్తూ 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. ఈ గ్రాంట్ క్రింద విజయవాడకు 2022-23లో 163 కోట్లు కేటాయించగా 2021-22లో 100.35 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి చౌబే పేర్కొన్నారు. అలాగే 2022-23 సంవత్సరం వరకు విశాఖ నగరానికి 148 కోట్లు కేటాయించగా 2021-22 వరకు 100.75 కోట్లు విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు.